Hello, this is Sidhu Jonal Gadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Welcome to Hit TV. Gramallo Atmiliku Savalaninche Volunteerlanu Janasena Party Adhyakshudu Sangha Vidrohasatriga Polchadam Prasam Andhra Pradesh Rashtra Rajakeeyalo Prangampani Srishtistunnayi. Ide Amshampaina Manato Matladaniki YSRCP Senior Nayakulu Mukhyanga Vijayawada Central Nijayam Sambandhinchi Atyanta Kelaka Nayakulaga Vyavaristunna Afizulla Garu Manato Unnaru Vari Matalane Telusukune Prayatnam Cheddam. Sir, Namaste Andi. Namaste Sir. Sir, Volunteerlanu Sangha Vidrohasatriga Polchadam Pavan Kalyan Em Cheptaru Sir? అతన ఒక ద్రేసదోహి. పవన్ కళ్యాణ్ అంటే ఒక ద్రేసదోహి. ఎందుకంటున్నానంటే ఒక సచివాలయం వ్యవస్థ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఆనాడు గాంధీ గారి కళ ప్రతి వార్డులో ప్రతి దాంట్లో కూడా గ్రామంలో కూడా ఇదే నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సచివాలయం వ్యవస్థను స్థాపించారు. స్థాపించి దాంట్లో ఎంతోమంది 6.5 లక్షల మందికి ఉద్యోగ ఉపాధిని కల్పించారు. కల్పించిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమం అభివృద్ధి ఏంటో వివరించి ఇస్తుంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ హిట్ అయిపోతారు, ఈ వ్యవస్థని ఇక్కడే క్లోజ్ చేసేయాలి, ఇటువంటి వ్యతిరేక మాటలు చెప్పాలని ఒక ఉద్దేశంతో ఇట్లా చెప్తున్నారు. దీనికి ప్రతి వాలంటరీ ప్రతి పౌరుడు దీనికి క్లుప్తంగా ఖండిస్తున్నాడు. పవన్ కళ్యాణ్, మీరు చెప్పింది తప్పు, ఇప్పుడైనా మీరు బహిరంగంగా వాలంటీర్ వ్యవస్థకి క్షమాపణ కోరండి. కోరితే మీకు ఉన్న పావులా వాల్యూలో కూడా పవన్ కళ్యాణ్ మీ పేరు పెట్టాలి, లేకపోతే 10 పైసలు ఒక పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టాల్సి వస్తుంది. అదేమైనా మీరు ఆలోచించుకోండి. మీరు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. మీరు సినిమాలో ఏదో డైలాగులు లాగా బయట డైలాగులు చెప్తే ఊరుకొని చూడడానికి ప్రజలు సిద్ధంగా లేరు. దీనికి తగిన బుద్ధి చెప్తారు. మీకు మీ అన్నయ్య గారి మొహం చూసి మీకు కొంచెం వాల్యూ ఇస్తున్నారు. అదే కొంచెం చిరంజీవి గారు ఏమైనా ఆదేశాలు ఇస్తే మీకు చెప్పులతో కొట్టి రోజులు దగ్గర పడతాయని ఈ సభాయుధిగా తెలుపుతున్నాను. వారాయాత్రల భాగంగా ఆయన మాట్లాడుతూ నేను జగన్ అనే సంబోధిస్తాను, ముఖ్యమంత్రిని సంబోధించను అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యల గురించి ఏమంటారండి? ఆయన ఒకడు అనుకుంటే ఎందుకండి, 5 కోట్ల జనాలు అనుకుంటారు ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఎవరో నేను అనను అంటే అక్కడ జగన్మోహన్ గారికి వచ్చేది లేదు పోయేదేం లేదు. ఆయన అనుకోనే కదా మంచిది మనకే ఏంటి. ఆయన ఎందుకంటే ఆయన ఏమైనా తమిళనాడులో ఏమైనా కర్ణాటకలో ఉన్నాడేమో ఆ జగన్ అని పిలవడానికి, ఈయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు, ఆయన కూడా ముఖ్యమంత్రి ఈయనే, అది మర్చిపో మాకండి హితవిస్తున్నాం. లోకేష్ శివగలం పాదయాత్ర చేపడుతున్నారు, అనేక నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఈరోజు కొనసాగుతున్న లోకేష్ శివగలం పాదయాత్ర పైన మీరేమి సార్? పాదయాత్ర అంటే రాజశేఖర రెడ్డి గారిది, పాదయాత్ర అంటే జగన్మోహన్ రెడ్డి గారిది. వీళ్ళకి చూసుకొని ఏదో తూతూ మొత్తంగా పాదయాత్ర చేయడం, ఏదో నియోజకవర్గం వెళ్ళేసి ఇక్కడ మాట్లాడితే ఆ ఎమ్మెల్యే గురించి హిట్ అయిపోతానేమో అని మాట్లాడను కాదు. వెళ్ళండి ఆ నియోజకవర్గంలో, ఆ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏంటి, ఆ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన సంక్షేమ పథకాలు ఎట్లా ఉన్నాయి, వెళ్ళి గడప గడపకి వెళ్ళి కనుక్కోమనండి. ఏదో అక్కడ నలుగురు కూర్చొని ఆ డబ్బులు ఇచ్చే బ్యాచ్ ఉంటారు మొత్తం వాళ్ళు, అది కిరాయికి తెచ్చుకునే వాళ్ళు, వాళ్ళు తప్పట్లు కొట్టడమే తప్ప ఒరిజినల్ అక్కడ ఓటర్ ఎవరు ఉన్నారండి? శ్రీలంక నుండి కూడా చెన్నై నుండి వచ్చే వాళ్ళు బ్యాచ్ తప్ప ఇక్కడ రామనండి, పబ్లిక్లు వెళ్ళమనండి. వెళ్ళి ప్రతి డోర్ టు డోర్ మేము వెళ్తున్నాం గడప గడపకి, మాతో రామనండి, ఛాలెంజ్ చూపిస్తాం. ఏ ఇంట్లో 10 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం అందలేదా చూపించమనండి, మీ తండ్రి గారి ప్రభుత్వం ఏమనిందో చూపించమనండి, అప్పుడు మేము తల దించుదాం నువ్వు చేస్తుంది కరెక్ట్ అని, లేకపోతే మా ముందు తల దించమనండి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది కరెక్ట్ అని. అంతేగాని ఏదో పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అయిపోతానంటే, పాదయాత్ర చేస్తే చేశారు రాజశేఖర రెడ్డి గారు, చేసి ప్రజల కష్టాలను తెలుసుకున్నారు, రాగానే తీర్చారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, ప్రతి కన్నీరేంటో బొట్టేంటో అని కనుక్కున్నారు. కనుక్కొని ఏం చేశారు, ఇక్కడ తన పదవి చేపట్టి నెమ్మటనే కూర్చొని ఇప్పుడు దాకా ఒక సంక్షేమ పదం ఎక్కడైనా ఆగిందా? క్యాలెండర్ ప్రకారం ఫలానా తారీఖు ఇదంటే ఒకరోజు ముందే ఇచ్చారు. మీ నాన్నగారు ఏం చేశారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారుగా, ఏం చేశారు ప్రజలకి, ముస్లిం మైనార్టీకి ఏం చేశారు చెప్పమని నేను వివరిస్తున్నాను. ఏదో నేను ఇక 1000 రూపాయలు ఇస్తాను 10 వేలు ఇస్తాను నా గురించి పొగడం అంటే కాదు, మనుషుల నుండి రావాలి ఏదైనా మాట కూడా. మా ముఖ్యమంత్రి చేసినట్టుగా మన ప్రపంచం మొత్తంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయడు చేయలేడు కూడా, ఛాలెంజ్ చేసి కడుతున్నాను. మీ తండ్రి గారు 14 సంవత్సరాలు ఉన్నారు మైనార్టీ ఏం చేశారా, లాస్ట్లో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో మైనార్టీలకు ఏదైనా ఇవ్వకపోతే నాకు ఓటు బ్యాంక్ రాదని ఏదో కళ్ళు తోడడానికి ఒక మంత్రి ఇచ్చారు అండి. అంతేగాని దాని తర్వాత అందరికీ ఆడవాళ్ళకి ఒక పసుపు కుంకుమ ఇచ్చారు, ఉప్పు కారం పెట్టారు మనోడికి, అప్పుడు కూడా బుద్ధి రాలేదు. ఖచ్చితంగా ప్రజల ఆధారణ మరల వైఎస్ఆర్సీపీకే పట్టం కడతారంటారా? 100% ప్రజలు ఇప్పుడు ఎలక్షన్లు పెట్టడం కూడా
జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మేము తీసుకున్న రుణం ఓటు రూపంలో తెలవడానికి ప్రభులంతా ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 175 బంపర్ మెజార్టీగా ఎక్కడ చూడండి, వీళ్ళు డిపాజిట్లు కూడా రావు, డిపాజిట్లు కూడా ఉండవు దీనికి. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.